ఒక కాపుకు జరిగినప్పుడు మీకు జరగాలి, అంతే తేడా. అంతే మీరు అట్లా ఆలోచించారు అనుకోండి, మనందరికి సర్వ హక్కులు ఉంటాయి మనందరికీ. అలా కాకుండా మేమందరం వేరు అని మీరు అనుకుంటే, మీరు వేరు కాదని నేను చెప్తున్నా, కాదు మీరు వేరు అనుకుంటే నేనేం చేయలేను. మీరు వేరు కాదు, మనందరం ఒకటి అని నేను నమ్ముతున్నాను. అదే అర్హన్ గారు ఏం చెప్పినా కానీ అర్హన్ గారికి నేను ఓపెన్ ఇట్లాగే మాట్లాడుతాను. ఆయనతో నిలబడేవాడు నిలబడతాడు, వాడు అబద్ధాలు చెప్పడవాడు. ఇంత మీరు చెప్పారు నాకు భారతీయ జనతా పార్టీ వస్తే మెడల్ నుంచి తీసుకొస్తాను, స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తాను, నేను మైనారిటీస్కి అండగా నిలబడతాను. ఒక మైనారిటీ ఆడపిల్లని రేప్ చేస్తే కడపలో ఒక్కరు మాట్లాడలేదే. మరి దానికి ఇంతమంది ఇప్పుడు మీ మంత్రే ఉన్నారు, మనకి ఎవరితో మైనారిటీ కులానికి చెందిన ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, మరి ఆయన ఎందుకు మాట్లాడలా? పేరు ఏదైనా కావచ్చు, మరి వాళ్ళు కొమ్ము కాసే వాళ్ళు మనకి మన కమ్యూనిటీలో ఉంటే ప్రయోజనం ఏంటి? వాళ్ళు హిందూ అయితే, వాడు ముస్లిం, వాళ్ళు ముస్లిం అయితే అంటే ఇంకెవరైతే అండి? నేను హిందూగా నేను మాట్లాడతాను, మీరు నన్ను నమ్ముతారా లేదంటే మనకి నిలబడిని మన మైనారిటీ ఉప ముఖ్యమంత్రి నమ్ముతారు? అది మీరు అర్థం చేసుకున్నారు. సో ఇది మీరు నేను ఇవ్వగలిగేది, నేను చేయగలిగేది. నేను సంపూర్ణంగా మీరు నాకు విశ్వాసం ప్రకటిస్తే జనసేన పట్ల నేను సంపూర్ణంగా మీకు అండగా నిలబడతాను. లేని పక్షంలో మీకు ఎప్పుడు నేను అండగానే ఉంటాను, నేను ఎప్పుడు పారిపోను, నేను ఈ రెండు చెప్పగలను. అలాగే నేను సొంత డబ్బులు మా 25 లక్షలు మస్జిదులకు ఇచ్చానంటే నేను మీరు బాగుండాలని కోరుకుంటాను. అల్లా దయ మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను, అలాగే దేశం మీద ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే మనస్ఫూర్తిగా మీరు మాకు అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. లేదు కాదు కూడదు మీరు ఉండొచ్చేమో కానీ మిగతా ముస్లిం సమాజం వైసీపీ వైపు వెళ్తానంటే సంతోషం, అది మీరు తీసుకునే చాయిస్. అది మీరు ఒకసారి ఆలోచించి ఆలోచన చేయండి. డిస్కషన్ సార్, నన్ను కూడా నమ్మదు పూర్తిగా, కానీ మీరు డిస్కషన్ చేయాలి. వైసీపీకి ఓట్ వేయాలి అంటే మీరు ఒక ఆలోచన విధానం నడపాలి. మరి నేను ఇదే స్పెషల్ కేటగిరీ స్టేటస్, నేను నాకు నరేంద్ర మోదీ గారు నాకు అంత క్లోజ్గా ఉండుకుని స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు మాట్లాడాను. మరి నేను అంటే నా రాష్ట్రానికి ఇబ్బంది అన్నప్పుడు నేను ప్రధానమంత్రి గారి స్థాయిలో కూడా నేను మాట్లాడాను. నేను అంటే మేము గొడవలు మీకోసం పెట్టుకుంటాను తప్ప, సమాజం కోసం పెట్టుకుంటాను తప్ప, నేను విడిగా నాకేమి ఉండవు ఎవరితో ఎజెండా. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మనస్ఫూర్తిగా ఒకటికి 10 సార్లు ఆలోచించి, మీరు మీ ఓటుని జనసేనకి వేయాలంటే సంపూర్ణంగా వేసేయండి. మీరు మిగతా వాళ్ళని కూడా ప్రభావితం చేయండి. కానీ మీ సాక్షిగా నేను చెప్తున్నాను, మీ ఆడపిల్ల సాక్షి, మీకు నన్ను అండగా నిలబడేవాడు మీ అన్నని, అది గుర్తుపెట్టుకోండి. నేను వదలను. నేను మత్స్యకారులకు కూడా అది చెప్పాను, మీరు ఓటేసినా అయిపోయినా, మీరు ఓటేసి నన్ను బౌరిస్తే, అధికారం ఇస్తే బాగా చేస్తా, లేదంటే నిలబడతాను అంతే. సో మీరు దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ భగవంతు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుని జాయిన్.